కుందూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటైన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. ఈ ఆగ్రోస్ సేవా కేంద్రం మండలంలోని రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు కొన్ని రకాల విత్తనాలను స్వయాన ఎమ్మెల్యే చేతుల మీదుగా కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ పోతురాజు జంగయ్య, వైఎస్ఎంపీపీ రాజేష్ పటేల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ చిట్టెం దామోదర్ రెడ్డి, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. अभिष भाई इधर देखो थोड़ा. మన వస్తున్నాం నిన్న మన ఎంపీడీ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కేశపేట్ మండలం లింగంధన గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకులు నాగిల శివరాములు అనారోగ్యంతో మృతి చెందడంతో శివరాముల మృతికి ప్రగాఢ సంతాపం తెలిపి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్. అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ శివరాముల కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ మధుసూదన్ గౌడ్, నాయకులు సుదర్శన్, జంగయ్య, భాస్కర్, రాజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేశంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద కేశంపేట మండలం వివిధ గ్రామాల్లో పనులు నిర్వహిస్తున్న ఉపాధి హామీ కూలీలకు కేశంపేట మాజీ వైస్ ఎంపీపీ పల్లాటి సురేందర్ ఆర్థిక సహకారంతో 3,000 మాస్కులను ఎంపీడీఓ చంద్రకళకు అందజేసిన కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్. ఈ కార్యక్రమంలో కొత్తపేట పిఎస్సిఎస్ చైర్మన్ జగదీశ్వర్ గౌడ్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్, పిఎస్సిఎస్ డైరెక్టర్ పల్లాటి కృష్ణయ్య, నాయకులు దిద్దల జంగయ్య, జైసింగ్, నసీరుద్దీన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పిజిఎస్ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది కాబట్టి పిజిఎస్ లేబర్ అందరు కూడా మాస్కులు అందజేయాలన్న సదుద్దేశంతో మాజీ వైస్ ఎంపీపీ పల్లా సురేందర్ గారు ఈరోజు దాదాపు 3,000 పైన మాస్కులు అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ లాక్డౌన్ మనం రెడ్ జోన్లో ఉన్నాం కాబట్టి ఎత్తేయకున్నా కూడా చాలామంది బయటకు రావడం చాలా ఇబ్బందులుగా గురిచేస్తుంది. ప్రజలందరూ కూడా కొంచెం మీ లాక్డౌన్ మొత్తం పాటించాలని కోరుకుంటూ అదేవిధంగా పీజీఏకి సంబంధించిన లేబర్ అందరూ గ్రామాల్లో కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ మాస్కులు ధరిస్తారని ఆశిస్తున్నారు. కేశంపేట మండలం లింగంధన గ్రామంలో ఈరోజు బియ్యం పంపిణీ కార్యక్రమంలో గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేసిన పిఎస్సిఎస్ డైరెక్టర్ మధుసూదన్ గౌడ్. కేశంపేట మండలం సంతాపు గ్రామానికి చెందిన రైతు జనార్దన్ తన పొలంలో వ్యవసాయ పనుల్లో ముగించుకొని భార్య సుశీల, కుమారుడు శ్రవణ్లతో కలిసి తన ద్విచక్ర వాహనంపై నిన్న రాత్రి 8:30 సమయంలో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఒక
కొందరు రైతులు వరి ధాన్యం ఆరబెట్టే క్రమంలో ధాన్యం రాసులను రోడ్డు ప్రక్కన కుప్పలుగా పోసి వాటిపై కవర్ను కప్పి ఉంచారు. రాత్రి సమయం కావడంతో వరి కుప్పలను గమనించని జనార్దన్ వరి కుప్పలపైకి బైక్ ఎక్కించడంతో బైక్ అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన జనార్దన్ అతని భార్య సుశీల కొడుకు శ్రావణను శంషాబాద్ ట్రీటెడ్ ఆసుపత్రికి తరలించినట్టు గ్రామస్తులు తెలిపారు.